వెల్కమ్ టు ఐనా టీవీ. 12 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించిన కేసీఆర్ చివరికి ఆయన అనుకున్న విధంగానే రాష్ట్రం సిద్ధించే వరకు నిద్రపోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఎన్నికల్లో తెరాస ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించింది. తరువాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా చంద్రశేఖర్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఇప్పటికే తెలంగాణలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించి రాష్ట్రాన్ని విజయపథంలో నడిపించి అందరి చేత మన్ననలు అందుకున్నారు కేసీఆర్. అయితే ఒక ఆశ్చర్యకరమైన వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. 2019 ఎన్నికల్లో కేసీఆర్ తన స్థానాన్ని తన తనయుడు కేటీఆర్ కు అప్పచెప్పబోతున్నారా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రగతి భవన్ లో జరిగిన సీఎం రివ్యూ మీటింగ్ ఈ విషయంలో కొన్ని సంకేతాలను ఇచ్చింది. మంత్రివర్గ పనితీరు మీద ఆయన జరిపిన రివ్యూలో కేటీఆర్ మంత్రిగా వ్యవహరించే పరిశ్రమల శాఖకే ఎక్కువ మార్కులు వేశారనే వార్త తెలుస్తోంది. టిఎస్ఐ పాస్ పేరుతో కొత్త ఇండస్ట్రియల్ పాలసీ ప్రవేశపెట్టిన తరువాత 2500 పరిశ్రమలు వచ్చాయని కూడా లెక్కలు చెప్పారు. బాగా పనిచేస్తున్నావంటూ కొడుకు భుజం తట్టి ప్రోత్సహించారు కేసీఆర్. హైదరాబాద్ ఎన్నికల్లో కూడా తెరాస విజయం సాధించడానికి ప్రధాన కారణం కేటీఆర్ అని అందరికీ తెలుసు. దీంతో 2019 ఎన్నికల్లో తన స్థానాన్ని కేటీఆర్ కిచ్చి తాను రిటైర్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం, టిఆర్ఎస్ లో కేసీఆర్ సన్నిహిత వర్గాలు ఈ విషయంపై కొంచెం వ్యతిరేకత చూపిస్తున్నాయి. మరి 2019 కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు ఏంటి, కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకోనున్నారు అంటే మనం వేచి చూడాల్సిన విషయం. ఈ న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, మరి నచ్చితే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఐనా టీవీకి సబ్స్క్రైబ్ చేయండి.